నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎన్నో సంవత్సరాలుగా రైతాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతుల గురించి పట్టించుకోవట్లేదు అన్నటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనని మొట్టమొదటిసారిగా బద్దలు కొట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం, 100,000 రూపాయల లోపు రైతుల రుణాన్ని మాఫీ చేయాలని చెప్పి 17,000 కోట్ల రూపాయలు బాజాబ్తా రైతుల అకౌంట్లలో వేసి రైతుల రుణాలని మాఫీ చేసినటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గతంలో కూడా రైతుల రుణమాఫీ జరిగింది. ఆనాటి చరణ్ సింగ్ ప్రభుత్వం, వీపీ సింగ్ గారి ప్రభుత్వం 10,000 వరకు మాత్రమే వాళ్ళు ఆనాడు మాఫీ చేయడం జరిగింది. యూపీఏ సర్కార్ హయాంలో కేవలం ఎవరైతే బ్యాడ్ అకౌంట్స్ ఉండనో, ఎన్పిఏ అకౌంట్స్ ఉండనో ఆ అకౌంట్స్ హోల్డర్కి మాత్రమే మాఫీ చేసింది తప్ప యూనిఫామ్గా రైతాంగానికి ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. యూనిఫామ్గా కట్టిన వాళ్లకు, కట్టని వాళ్లకు, ఎన్పిఏ అకౌంట్ హోల్డర్లకి, రెగ్యులర్ అకౌంట్ హోల్డర్లకు అందరికి కూడా కులంతో, మతంతో, ఎక్స్టెంట్తో సంబంధం లేకుండా 100,000 రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేసినటువంటి తొలి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఈ దేశం తెలంగాణ. రెండవది 24/7 మోటార్లు కాలిపోని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని, చివరి మోటారు కూడా నడిచేటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చినటువంటి, ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణనే. భారత ప్రధానమంత్రి గారు సర్ప్లస్ పవర్ ఉంది ఈ దేశంలో అని చెప్పినా ఈ పవర్ ఇచ్చే ఘనత, ఈ పవర్ని సర్ప్లస్ చేసిన ఘనత మాదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పాలించిన రాష్ట్రంలో కానీ, భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ సర్ప్లస్ పవర్ నిజమే అయితే, పవర్ చీప్గా దొరికేది నిజమే అయితే, మరి ఆ రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళు ఎక్కడ నాణ్యమైన ఉచిత విద్యుత్తుని 24 గంటలు రైతాంగానికి ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు. ద ఓన్లీ స్టేట్ ఈజ్ తెలంగాణ. రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత తపన ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. నా ఉద్దేశం ప్రపంచంలో ఏ దేశం కానీ, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కానీ రైతులకు పెట్టుబడి కష్టమవుతుంది, నేరుగా రైతుల పెట్టుబడికి, వ్యవసాయ పెట్టుబడికి రైతు బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి ఎకరానికి అందించిన రాష్ట్రం కూడా తెలంగాణనే. చాలామంది ఈ కార్యక్రమాన్ని ఎన్నికల స్టంట్గా, చాలామంది డైరెక్ట్గా డబ్బులు పంచే సాంప్రదాయం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్కి నిదర్శనంగా ఆ కార్యక్రమం కూడా 2 విడతలుగా 12,000 కోట్ల రూపాయలలో 6,000 కోట్ల రూపాయలని ఫస్ట్ విడతగా పంచడం జరిగింది. సెకండ్ విడత డబ్బులు కూడా నవంబర్ డిసెంబర్ మాసంలో పంచబోతున్నాం.
గ్రామాలలో వ్యవసాయదారులు పిడుగుపాటు గురై చనిపోతున్నారు, పాముకాటు గురై చనిపోతున్నారు, కరెంటు పెట్టడానికి పోయి షాక్ కొట్టి చచ్చిపోతున్నారు, బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు కూడా చనిపోతున్నారు. ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోయిన సందర్భంగా ఆ కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడుతుంది. ఎమ్మెల్యే గారు లేదా ఇతర పెద్దలు ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ పెద్ద కాళ్ళ మీద పిల్లని పడేసి నన్ను ఎవరి చేతిలో పెట్టిపోయినావు అని ఆ తల్లి రోదన మనందరికీ కూడా అనుభవమే. అలాంటి కుటుంబాలకి యాక్సిడెంటల్ డెత్తే కాకుండా న్యాచురల్ డెత్ అయితే కూడా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేసి బాజాప్తా 1,000 కోట్ల రూపాయలని ఇవాళ కంపెనీకి పే చేసి ఆగస్టు 15 తర్వాత రైతుల కుటుంబంలో ఇంటి పెద్ద కనుక చనిపోతే లేదా భూమి కలిగిన ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే 5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ని ఇవ్వబోతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ స్కీమ్ని ఆ విధి విధానాలని ఆ ప్రిపేర్నెస్ని ఇవాళ మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లా నుంచెల్లే అది ప్రారంభించుకోబోతున్నాం. ఇవాళ పద్మనాయకలో 11 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులు కూడా రాబోతున్నారు. వీటన్నిటికీ మించి ఈ సంవత్సరం MMD గేట్లు పూర్తి చేసుకుని పెట్టుకొని పూర్తి చేసుకున్నాం. LMD అయితే మీకు తెలుసు, మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఆ ప్రాజెక్టులు 100% పూర్తి కాకపోయినా లిఫ్ట్లను మాత్రం పూర్తి చేసుకొని ఇవాళ ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో ఎల్ఎంపల్లి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళని మిడిమానేరికి లోర్ మానేరికి తీసుకొచ్చి పాత 4 జిల్లాల పాత కరీంనగర్, పాత వరంగల్, పాత నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్ళిచ్చేటువంటి మొట్టమొదటి సంవత్సరం, మొట్టమొదటి జిల్లా కూడా కరీంనగర్ జిల్లా కాబోతుంది. వీటికి తోడుగా ఇప్పటికే వ్యవసాయదారులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో, వాళ్ళ సరుకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కట్టించే విషయంలో ఇతరత్ర కూడా దానికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ఫిషరీస్ కావచ్చు, షీప్ అండ్ గోట్ ప్రోగ్రామ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, పెద్ద ఎత్తున రేపే 2 గంటలకి వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధ అన్ని రంగాల మీద రేపు రివ్యూ జరుగుతూ ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ఇప్పటికే సీడ్ బోల్ ఆఫ్ తెలంగాణగా, రైస్ బోల్ ఆఫ్ తెలంగాణగా పేరు సంపాదించుకుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ కరీంనగర్ జిల్లాని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచేటువంటి నిర్ణయం, ప్రోగ్రామ్స్, ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోతున్నాం. రెండవది, గతంలో పాలకులు ఎప్పుడు కూడా షార్ట్ సైట్ మనుషులు తప్ప, చిన్నగా ఆలోచించిన తప్ప, బ్రాడ్గా ఆలోచించిన పాపన పోలేవాళ్ళు, అతుకుల బొంత వ్యవహారం తప్ప ఏ స్కీమ్ కానీ
ఏ కార్యక్రమం కానీ వందకు వంద శాతం పూర్తి చేసిన సందర్భాలు ఎక్కడ లేవు. సిపిడబ్ల్యూ స్కీమ్స్ అని ఇచ్చిన కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్, ఒక స్కీమ్ మొదలైతే పదేళ్ళ వరకు కూడా స్కీమ్ పూర్తయ్యేది కాదు. అతుకుల సంసారం. ఓసారి పైపులు వేస్తారు, ఓసారి ట్యాంక్ కడతారు, ఒకసారి సంప కడతారు, ఓసారి మోటార్లు బిగిస్తారు, చివరికి ఆన్ చేస్తే పైపులు పగిలిపోతాయి, నీళ్ళు రావు. దానికి ఉదాహరణ ఈ జిల్లాలోనే అనేక రకాల స్కీములు. సిరిసిల్ల కోసం ఇచ్చిన నీళ్ళ స్కీమ్ కానీ, పెద్దపల్లి కోసం ఇచ్చిన నీళ్ళ స్కీమ్ కానీ, కొత్తపల్లికి ఇచ్చిన స్కీమ్ కానీ, మా దగ్గర ఇచ్చినటువంటి స్కీమ్ కానీ, చొప్పదండి కాన్సల్ ఇచ్చిన స్కీమ్ కానీ, ఏ ఒక్క స్కీమ్ కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డాయి తప్ప నీళ్లు మాత్రం రాలే. ఇవాళ అలాంటి రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి పట్టణానికి ఒక రూపాయి ఖర్చు ప్రజలకు లేకుండా, దరఖాస్తుతో సంబంధం లేకుండా మిషన్ భగీరథ అమలు చేసి ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ నెల ఎండింగ్ కల్లా కరీంనగర్ పాత జిల్లాలో ఉంటున్న అన్ని గ్రామాలకు బల్క్ వాటర్ సప్లై అందించబోతున్నాం. ఒకవేళ లేట్ అయితే, ఇంకో నెల లేట్ అయితే కావచ్చు, కానీ బల్క్ వాటర్ సప్లై వచ్చే నెల కల్లా కనీసం అందించబోతున్నాం. అదేవిధంగా ఇంట్రా పైప్లైన్ కానీ, ఇంటింటి నల్ల కానీ దసరా లోపు ఇవ్వాలని చెప్పి మేము సంకల్పించి ముందుకు పోతున్నాం. దాదాపు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్ల విషయంలో కూడా కనీ విని ఎరగని పద్ధతులలో 3,000 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టి, మీరు ఏ చిన్న గ్రామానికి పోండి, ఏ కుగ్రామానికి పోండి, ఏ మారుమూల ప్రాంతానికి పోండి, ఇవాళ తారు రోడ్లతో, డాంబర్ రోడ్లతో నున్నటి రోడ్డు కనబడుతుంది. ఇవాళ రైల్వే లైన్ల మీద ఆర్ఓబీల కన్స్ట్రక్షన్ కానీ, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకి డబుల్ రోడ్లు కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో క్యాపిటల్కి హైదరాబాద్ నగరానికి అనుసంధానంలో 4-లేన్ రోడ్లు కానీ, అనేక వందల కిలోమీటర్ల రోడ్లు ఈ కరీంనగర్ జిల్లాలో వేసుకొని ముందుకు పోతున్నాం. అంతేకాదు, ఇవాళ కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ వెల్నెస్ సెంటర్ మీరు మొన్ననే చూసిండ్రు, ఐసీయూ ఓపెన్ చేసుకుని చూసిండ్రు, మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ సర్వీసుల్ని అందిస్తున్నటువంటి హాస్పిటల్ కరీంనగర్ హాస్పిటల్. అట్లనే ఇవాళ ఇక్కడనే ఆర్ట్స్ కాలేజ్ ఉంది, పురాతనమైనటువంటి మోన్యుమెంట్ లాంటి బిల్డింగ్ అది అట్లే పెట్టుకొని కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజలకు సేద తీయడానికి ఒక మంచి సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి, ఒక మంచి గార్డెన్ని, ఒక మంచి పిల్లలకు ఆడుకునేటువంటి ఒక పార్క్ని, అదేవిధంగా ఆత్మగౌరవానికి ప్రతిగా ఉన్నటువంటి 3 రంగుల జెండాని, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక ఆత్మగౌరవ సెంటర్ లాగా ఉండడాని కోసం ఏదైతే చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయో, ఏదైతే ఆలోచన లేకుండా కట్టిన కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూలగొట్టి అదొక మంచి గొప్ప సెంటర్ చేద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదో కొద్దిమంది పార్టీలు ఆరోపించినట్టుగా దీనిలో మల్టీప్లెక్స్లకు ఇవ్వబోతున్నారని, ఇక్కడ ఏదో కట్టబోతున్నారని ఏదైతే నీచమైన ప్రచారం చేస్తుందో అది తప్పు. ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఎట్లా కరీంనగర్ని బాగు చేసుకుందామనేటువంటి ఆలోచన తప్ప ఈ ప్రాపర్టీస్ని కానీ, ఈ చరిత్ర కలిగిన నుండి కొన్ని సెంటర్లను కానీ డిమాలిష్ చేసే ఆలోచన కానీ, వాటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచన కానీ, వాటి కనుమరు చేసే ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భం అందజేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా ఇప్పటికే కరీంనగర్ టౌన్ ఎట్లా రోడ్లు, చెట్లు, ఇతర కన్స్ట్రక్షన్స్తో, ఇతర సౌకర్యాలతో ఎట్లయితే ముందుకు పోతుందో, రేపు రాబోయే కాలంలో కూడా ఈ కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ టౌన్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి వైర్ బ్రిడ్జ్ మానేరు డ్యామ్ మీద
కడుతున్నారు, మీరు పోయి చూడండి. మానేరు రివర్ ఫ్రంట్ కూడా రేపు కట్టబోతుంది చూడండి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా 4 లేన్ రోడ్లతో మంచి చెట్లతో ఎట్లా కలకలాడబోతుందో మీరు చూడండి. ఇవాళ ఇంటిని నల్ల ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఒక గొప్ప ఐటీ సెంటర్ ఫస్ట్ టైం ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక హోటల్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ గొప్పగా జరగబోతున్నది. రేపు పార్కుల నిర్మాణం కూడా చేసుకోబోతున్నాం కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని రకాల రణగుణ ధ్వనులు చేసినా, ఆరోపణలు చేసినా, చిల్లర మల్లర ప్రయత్నాలు చేసినా, మా మీద బురదలే ప్రయత్నం చేసినా మా స్పిరిట్ ఎక్కడ దెబ్బతినదు, మా కమిట్మెంట్ ఎక్కడ పోదు. కరీంనగర్ టౌన్ని ఒక సుందరమైన నగరంగా అతి తక్కువ కాలంలోనే చేయబోతున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే అతి చిన్న నగరమైనటువంటి కరీంనగర్ని ఇలా స్మార్ట్ సిటీగా తెచ్చిన ఘనత మాదే. ఇవాళ ప్రతి ఇంచు మీద, ప్రతి రోడ్డు మీద, ప్రతి వాడ మీద ధ్యాస పెట్టి వర్షాలు పడితే మునగకుండా ఏం చేయాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం చేయాలి, ప్రజలకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, ప్రజలకు వైద్యం ఎట్లా అందించాలి, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి, ప్రజలకు మంచి విద్యను ఎట్లా అందించాలి. ఇవాళ మేము గీప్రాజ్ పనిచేస్తాను తప్ప మాకు ఇంకో ఆలోచన లేదు. ఇట్లాంటి వాటికి బంధువులు పెట్టడం, దన్నాలు చేయడం, ఇవాళ ప్రజల పక్కదోర పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు కళ్ళ ముందు కదలాడుతున్న సత్యాన్ని ఎవరు స్క్రాప్ చేయలేరు, మోసం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.